నమ్మితే ఉంది నమ్మకపోతే లేదు ఆ నరనారాయణుడు తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడికి చెట్కా ఉందిగా మామూలుగా ఈ అప్సరసలందర్ని పంపించాడు రంభ మేనక తిలోత్తమ ఘృతాచి వాళ్ళంతా డ్యాన్సులు చేసి పాటలు పాడారు నవ్వారు వాళ్ళు సర్వలోక పితరులు వారు నవ్వి అమ్మ మీ డ్యాన్సులదే అయినవా అన్నారు మనం చేసిందంతా యూస్లెస్ అన్నవాడు ఇట్లాంటి చాలా బాగుంది మీ నాట్యం కానీ మీకు ఒక లీడర్ ఉంటాం అవసరం నాయకురాలు నాయకురాలు లోపం కనపడుతున్నది అని చెప్పి ఇట్లా కొట్టి ఒక అమ్మాయిని తీసి ఈ అమ్మాయిని మీ గ్రూప్ మేనేజర్గా పెట్టుకోమన్నారు ఊరువులలో నుంచి వశమై పుట్టిన పిల్ల గనక ఆ అమ్మాయి ఊర్వశి ఈ ఊర్వశి ఉంటుంది నిన్న డ్యాన్స్ చేసినప్పుడు నన్ను చూశావు నువ్వు చూసిన వాడు నిజమే ఎందుకంటే అది వేరులే అన్నాడు అంటే ఏమిటి మేము సృష్టించిన పిల్ల ఈ అమ్మాయే కదా అని చూశాడు ఆయన ఈ అమ్మ పరీక్షిద్దామని వచ్చింది నువ్వు మాతృస్వరూపం అన్నాడు పాంచభౌతిక శరీరం ఉన్నది శుద్ధమైనది ఇంద్రలోకానికి వెళ్ళినా దీనికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కామద్వేషాదులు రాకూడదు ఎంత బ్రహ్మచర్య వ్రత స్థితిలో చూద్దామని పరీక్ష మాతృభావన చేసి నమస్కరించాడు ఛీ దౌర్భాగ్యుడా నువ్వు పురుషుడివి కాదు నువ్వు నపూంసకుడు అయిపోతావు బొమ్మన్నది ఏం మాట్లాడలే ఆయన తెల్లవారి ఇంద్రుడు పంపించాడు చిత్రసేనుణ్ణి రాత్రి ఊర్వశి శపించని దుఃఖపడవోకు నీకు చాలా అవసరం ఈ శాపం లేకపోతే నిన్ను అజ్ఞాతవాసంలో దాచిపెట్టడం ఎలా మేరు మందర పర్వతాల మీద గుడ్డ కప్పితే కనపడకుండా ఉంటుందా కాబట్టి ఈ శాపం నీకు సరిగ్గా ఒక సంవత్సరం నీకు పనికొస్తుంది సంవత్సర ప్రారంభం గుర్తు సంవత్సరం చివర హద్దు ఇది నాకు ఇంద్రవర ప్రభావం ఉన్నది స్వామి గీతం నృత్యం విచిత్రం చ బాదిత్రము త్రివిధం తథ శిక్ష ఇష్యామ్య గౌరాజల్లు విరాటస్యాసుతాం తథ విరాట మహారాజు గారి ఆ పిల్ల ఉంది ఒక అమ్మాయి విన్నా ఆ పిల్లకింత సంగీతం డ్యాన్సు చెబుతామంటే వద్దన్న వాళ్ళు ఉన్నారా ఆ కాలం కానీ ఈ కాలం కానీ మాకు వస్తుందా లేదా మా గాత్రం అది సరిపోతుందా లేదా అవన్నీ ఏం చూడరు ఎంతవరకు చెప్పేసుకుందాం అనుకుంటారు సంతోషం వాళ్ళకు కూడా ఏమండి మీరు సంగీతం నేర్చుకున్నారు కదా ఇప్పుడు పాట ఎంతవరకు వచ్చిందన్నాడు ఒక ఆయన పెళ్లి చూపుల్లో పాడిన సంగీతాన్ని విని అది పెళ్లి చూపులకే పరిమితం సార్ దాంతో అయిపోయిందండి అట్లా కాక దివ్యలోక దివ్యగానం ఆ అబ్బాయికి నేను నేర్పుతా చూడండి నాట్యం అంటే నాలుగు రకాలు సందర్భం వచ్చింది పురాణాల్లో చెప్పని మాట లేదు డ్యాన్సులు కానీ గాత్రాలు కానీ సంగీతం కానీ కచేరీ కానీ సర్వశాస్త్రాలు పురాణంలో ఉన్నాయి